హాయ్ అండి, అందరికి నమస్తే. నెక్స్ట్ మనీలో 10 లెవెల్స్ ఇన్కమ్ గురించి ఒకసారి క్వశ్చన్ రేజ్ చేశారనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సరు ఏంటంటే, ఆ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ మనీలో 10 లెవెల్స్ ఇన్కము అందరికీ, మనకు 10 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తుంది కదా కంపెనీ, అయితే కంపెనీకి ఏమి బెనిఫిట్ అనేసి క్వశ్చన్ అడిగాడండి. అయితే ఆ క్వశ్చన్కి ఆన్సరు గోల్డ్ స్టార్ సారు క్లారిఫికేషన్ ఆ సార్కి ఇచ్చారు. వీడియో మొత్తం చూడండి, మీకు సార్ అడిగిన క్వశ్చను ఆన్సరు మీకు అందులో దొరికిపోతుందండి. మంచిగా మీకు ఈ ఇలాంటి క్వశ్చన్ ఎవరికైతే ఉంటే గనుక, ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే వస్తుందో, ఆ క్వశ్చన్ అనేది మీకు సార్ చెప్పిన, గోల్డ్ స్టార్ చెప్పిన ఆన్సర్లో క్వశ్చన్కి ఆన్సరు దొరికిపోతుందండి. మీరు తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సార్, ఇది ఇప్పుడు మన ఉంది కదా నెక్స్ట్ కంపెనీ, అవును సార్, ఇది మార్కెటింగ్ కాదు కదా సార్? ఇప్పుడు మనకు పర్చేజ్ మెటీరియల్ గిట్ల ఏం కదా, కనీసం కస్టమర్ ని ఇంటర్వ్యూ చేస్తే మనకు 300 ఇస్తారు కదా. అవును సార్, అవును. మనం వేరే కస్టమర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కస్టమర్ మనకు పర్చేజ్ చేస్తే ఏమంటే, మెటీరియల్ కొనేది ఏం లేదు కదా మన దగ్గర. ఏం లేదు సార్, ఏం లేదు. మరి ఏం లేని దానికి 300 రూపాయలు ఎలా ఇస్తారు సార్ కంపెనీ మనకు? ఓకే సార్, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ సార్, మనం ఇక్కడ మెంబర్షిప్ ఎంత కడుతున్నాం సార్? 1770. అయితే ఈ 1770లో యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జిఎస్టీ రూపంలో 270 జిఎస్టీ కట్ అవుతుంది సార్. ఓకే సార్. అలాగా కంపెనీ చేస్తున్న మనకు 1700 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ, ఫ్రీగా. ఓకే సార్. అయితే ఈ 1700 కంపెనీ చేస్తుంది అంటే, మన దగ్గర మనం కట్టిన 1700 పది మందికి షేర్ చేస్తారు సార్. మీ పైన ఉన్నటువంటి 10 మందికి ఆ 1700 షేర్ చేస్తుంది. ఎలా అంటే, 300, 30, 45, 60, 75, 90, 105, 125, 130, 135. ఈ మొత్తం షేర్ చేయగా టోటల్ ఎంత అవుతుందండి సార్? ఈ మొత్తం మీరు ప్లస్ చేస్తే 1110 రూపాయలు అవుతుంది. ఓకేనా సార్? సో మిగిలినటువంటి 390 రూపాయలని కంపెనీ ఏం చేస్తుంది అంటే, మనకు నెక్స్ట్ మంత్ లో రికగ్నేషన్స్ ఉన్నాయి సార్. ఏంటంటే, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ అండ్ మనకు గోవా ట్రిప్, దుబాయ్ ట్రిప్ అండ్ లీడర్షిప్ రాయల్టీ ఉందన్నమాట. వీటన్నిటికి తీసేగా కంపెనీకి మిగిలేది లాస్ట్ అండ్ ఫైనల్ లో 150 రూపీస్ సార్, 150 రూపాయలు మిగులుతాయి కంపెనీకి. ఓకేనా సార్? అలా ఉందా, అలా ఇస్తుంది మన కంపెనీ మనకి అమౌంట్ అనేది. ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్? లేదు సార్, నాకు ఇదే ఏంటంటే, మనం కస్టమర్ ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా కంపెనీ చేసినప్పుడు, మనం పెట్టిన అమౌంట్ మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు పాయింట్స్ రూపంలో మనకు 1500 పాయింట్స్ రూపంలో ఉంటుంది, మనకు జిఎస్టీ 270 కట్ అవుతుంది. అయితే మన అమౌంట్ మనకు అన్నాక కస్టమర్ ఇంటర్వ్యూ చేస్తే మనకు 300 ఎలా ఇస్తారని డౌట్ ఒకటి ఉండేది సార్ నాకు. ఓకే, పర్లేదు సార్, ఏం కాదు. యాక్చువల్లీ సార్, అంటే మనకి ఏంటంటే, ఆ రివార్డ్ పాయింట్స్ కంపెనీ మనకు ఫ్రీగా ఇస్తారు సార్. అంటే 1700 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తారు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఎవరైతే సైన్ అప్ అవుతారో, సైన్ అప్ అయిన వెంటనే 50 రివార్డ్ పాయింట్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తుంది ఫ్రీగా. అంత ఇంట్రడ్యూస్ చేయాలంటే మన నెక్స్ట్ మంత్ యాప్ లో మీరు సైన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ లో మీకు రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది హోమ్ లో. నెక్స్ట్ మంత్ హోమ్ కి వచ్చాక రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మీకు కింద నుంచి 5th ఆప్షన్ షేర్ రిఫరల్ లింక్ అని వస్తుంది అనమాట. షేర్ రిఫరల్ లింక్, అది మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఆటోమేటిక్ కింద వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్ అని మీకు వస్తాయి ఆప్షన్స్. అందులో వాట్సాప్ లోకి వెళ్ళి మీరు ఎవరికి పంపించాలనుకున్నారో వాళ్ళు షేర్ చేసేయండి ఆ లింక్ ని అట్లా. సో మంచి కాన్సెప్ట్ సార్, చాలా మంచి కాన్సెప్ట్, బిజినెస్ కాన్సెప్ట్. యాక్చువల్లీ నేను ఈ బిజినెస్ కి వచ్చి ఎగ్జాక్ట్ గా ఇప్పటికి 5 మంత్స్ అవుతుంది సార్, 5 నెలలు అవుతుంది. సో ఈ 5 నెలలు, ఈ 5 నెలల్లో నేను తీసుకున్న అమౌంట్ 2,10,000 సార్ ఈ 5 మంత్స్ లో. జస్ట్ నేను ఎవరిని కలిసింది లేదు, ఎవరితో కూడా నేను ఇంటరాక్ట్ అయింది లేదు సార్, జస్ట్ ఓన్లీ ఫోన్ కాల్స్. అంటే ఇక్కడ నెక్స్ట్ మంత్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే సార్, మీరు చూడండి, ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ కన్సర్వేట్స్ లిస్ట్ లో, మినిస్ట్రీ ఆఫ్ కన్సర్వేట్ లిస్ట్ లో 457 కంపెనీస్ ఉన్నాయి సార్. 457 కంపెనీస్, ఈ 457 కంపెనీస్ లలో 456 కంపెనీస్ అంతా కూడా ప్రొడక్ట్ సార్, ఎవ్రీథింగ్ ప్రొడక్ట్. ఆమ్వే, వెస్టేజ్, హెర్బా లైఫ్, మోడీ కేర్, హిందుస్థాన్ లివర్ కావచ్చు, సేఫ్ షా కావచ్చు, ఐఎంసీ కావచ్చు, ప్రొడక్ట్ కంపల్సరీ పర్చేజ్ చేసిన ఐడి ఇస్తుంది సార్.
అయితే అవును అవును సార్, అవును. అయితే ఇలా ఉంటుండే ప్రతి దాంట్లో, అంటే ఎట్లంటే మీరు ఇప్పటిదాకా చూసిన కంపెనీస్ అన్ని కూడా బయ్యింగ్ సెల్లింగ్ బీవీలు పీవీలు టార్గెట్స్ అండ్ బైనరీ కాన్సెప్ట్లు లెవెల్ మన ఏమంటారు యూనిట్ లెవెల్ ప్లాన్స్ ఇవన్నీ చూసాం మనం. అంటే ప్రొడక్ట్ తప్పకుండా మనం పర్చేజ్ చేయాలి, అంతే తప్పకుండా ఎవ్రీ మంత్ పర్చేజ్ చేయాలి. కానీ ఈ యొక్క 457 కంపెనీస్లలో 456 ప్రొడక్ట్ అయితే నెక్స్ట్ మనీ ఒకటే సర్వీస్ ఓరియంటెడ్ సార్. ఇక్కడ నో బయ్యింగ్ నో సెల్లింగ్ నో బీవి నో పీవి నో బైనరీ కాన్సెప్ట్ సార్ అండ్ నో టార్గెట్స్ ఆల్సో. ఓకేనా సార్? సో మీరు చూసుకుంటే చాలా కంపెనీస్ లో టార్గెట్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ బీవీలు మొత్తం మ్యాచ్ చేయాలి, లేదా ఫారెన్ ట్రిప్స్ కి మనం టార్గెట్స్ అనేవి అచీవ్మెంట్ అవ్వాలి. చాలా ఇబ్బందులు ఉంటాయి అందులో చెప్పాలంటే. లెఫ్ట్ బీవీ రైట్ బీవీలు మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ మనీ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ సార్. ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక కొత్త రెవల్యూషన్ సార్ నెక్స్ట్ మనీ అనేది. ఎందుకంటే ఒక 1770 రూపాయలతో మన సర్వీసులు మనం వాడుకుంటూ క్యాష్ బై తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ అంటే మన ఖర్చులు మనం ఆదాయంగా మార్చుకున్నట్లే. ప్లస్ మనం రిఫరల్స్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి, ఎట్లయితే మనం గూగుల్ పే ని ఫోన్ పే ఎట్లయితే పరిచయం చేస్తాము ఇండియాకి, అలా గూగుల్ పే ని ఫోన్ పే ఎట్లయితే పరిచయం చేస్తాము, అలా మన నెక్స్ట్ మనీ పరిచయం చేసుకుని మన ఫ్రెండ్ సర్కిల్ లో అలా రిఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలా వాళ్ళ మన టీమ్ లో ఉన్న వాళ్ళు రిఫర్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మన టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రీఛార్జ్ చేసుకున్నా, డిటిహెచ్ బిల్ కట్టినా, లైక్ నెక్స్ట్ పోతే అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసినా, హెల్త్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఓకేనా సార్, వాళ్ళ క్యాష్ బ్యాక్ రావడంతో పాటు మనకు మళ్ళీ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ రూపంలో క్యాష్ బ్యాక్ రూపంలో మనకు మళ్ళీ కమిషన్ వస్తుంది సార్. మళ్ళీ మన కింద ఇప్పుడు టీమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నా కింద ఒకళ్ళు నిన్న ఏం చేశారంటే చాలా మంది నా కింద రీఛార్జ్ చేసుకుంటా ఉంటారు. ఆ రీఛార్జ్ అమౌంట్ నిన్న ఒక్క రోజు వచ్చిన అమౌంట్ 20 రూపాయలు వచ్చినాయి సార్ నాకు నిన్న ఒక్క రోజే రీఛార్జ్. అంటే నా కింద టీమ్ లో ఉన్న వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే వచ్చిన కమిషన్. అంటే అంత మంచి అద్భుతమైన ప్లాన్ సార్. అంటే మీకు చెప్పాలంటే వేరే వేరే కంపెనీ ఎట్లుంటది అంటే రీపర్చేసింగ్ ఉంటది. అంటే ఎవ్రీ మంత్ ఏం చేయాలంటే ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి. ఇక్కడ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఎవరి సర్వీస్ వాళ్ళు వాడుకున్నారు అనుకోండి మనకు కూడా బెనిఫిట్. అవునా సార్? సో కాబట్టి మంచి కాన్సెప్ట్ లోకి వచ్చాం, డిఫరెంట్ కాన్సెప్ట్ లోకి వచ్చాం. లైక్ మీరు ఇంత ముందు ఏమైనా చేశారా సార్ నెట్వర్క్ ఏమైనా చేశారా? ఇంతకుముందు అంటే వేరే చేసిన సార్, మన సూర్యాపేట లో ఉండే వేరే కంపెనీ ఉండే షేర్ ములో ఫైనాన్స్ అన్ని ప్రైవేట్ కంపెనీలు ఉండే సార్. సార్ మైక్రో ఫైనాన్స్ ఉండే దానిలో చేసాం. అవునా? ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్ సార్. యాక్చువల్లీ నేను 5 మంత్స్ అని చెప్పాను కదా సార్, లాస్ట్ మే మంత్ లో వచ్చిన అమౌంట్ నాకు ఇదే నెక్స్ట్ మనీ త్రూ 71,000 సార్. 71,000. అండ్ ఈ మంత్ జూన్ జూన్ లో వచ్చిన అమౌంట్ 73,000 సార్. 73,000. అండ్ నాది ఖమ్మం సార్, నాది ప్రాపర్ వచ్చేసి ఖమ్మం సార్. మీరు ఎక్కడ సార్? సూర్యాపేట సార్, లోకల్. సూర్యాపేట లోకల్? ఓకే ఓకే ఓకే. అది ఎందుకంటే సార్ సూర్యాపేట కూడా మాక్సిమం ఎవరు లేదు సార్, ఇప్పుడే బిగినింగ్. నెక్స్ట్ మనీ అనే కాన్సెప్ట్ చాలా స్టార్టింగ్ ఉన్నాయి సార్ మన బిజినెస్ లో. చెప్పాలంటే ఒక బేబీ అని చెప్పొచ్చు నెక్స్ట్ మనీ. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రలో ఒక బేబీ స్టేజ్ లో ఉంది. మనం కనుక కరెక్ట్ గా ఫోకస్ చేసి ఒక మంచి ఏమంటారు మనకు మంచి కాంటాక్ట్ ఇచ్చి ప్రిపేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా స్టెప్ బై స్టెప్, ఎందుకంటే సార్ నెక్స్ట్ మనీ అనే కాన్సెప్ట్ ఎట్లా చెప్పాలంటే అవతల వ్యక్తికి 0 to infinity ఇవ్వాలి సార్. అంటే వాళ్ళకి ఫోన్ చేసి గూగుల్ పే ఫోన్ పే ఎట్లనో ఇక్కడ ఒక అలా ఒక యాప్ వచ్చింది, మనం 1770 కడితే మాకు లైఫ్ టైం క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే నేను గూగుల్ పే ఫోన్ పే ఫ్రీగా వాడుతున్నాను కదా, నాకెందుకు నెక్స్ట్ మనీ అంటారు? వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇప్పుడు మీకు ఎట్లయితే రాణి మేడం గారు చెప్పారో ప్లాన్ ప్రెజెంటేషన్, అలా వాళ్ళకి మొత్తం ఇచ్చామనుకోండి, ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎలా వస్తుంది, మనం ఎర్నింగ్ ఎలా చేసుకోవచ్చు, మన కింద టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకుని మన కమిషన్ వస్తుంది, ప్లస్ రేపు పొద్దున నెక్స్ట్ మంత్ డెబిట్ కార్డ్స్ రాబోతున్నాయి, ఈవెన్ భారతదేశం మొత్తం డిజిటల్ లో ముందుకెళ్తుంది డిజిటల్ పరంగా, ఇవన్నీ వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఆహా ఓకే, ఒక 1770 రూపాయలే కదా, మళ్ళీ మళ్ళీ మనం ఏం పెట్టట్లే కదా, చేసుకోవచ్చు, మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే చూడండి సార్, ఒక 5 మందికి ఇచ్చారనుకోండి రిఫరెన్స్ మీ తరఫున, అంటే మన అమౌంట్ మనకు వచ్చేసినట్టే 74%, 80% మనకు వచ్చేసినట్టే. అవునా సార్? కాబట్టి చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్ సార్. ఎందుకంటే ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన పని లేదు సార్. అప్పుడు మీరు ప్రొడక్ట్ అనుకోండి, ప్రతి ఒక్కరిని కలవాలి, వాళ్ళకి డెమో చూపెట్టాలి, సంతూర్ సబ్బుకి ఇక్కడ ఉన్న హెర్బల్ సోప్కి తేడా చూపెట్టాలి, వాడిని వాడిని నమ్మేంత వరకు వాడితో మాట్లాడుతూనే ఉండాలి. అంటే ఇక ఏమంటే ఎట్లా అంటే చెప్పాలంటే వాడిని మసిపూసి మారేడుగా చేయాలి తప్పకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, కస్టమర్ ని కన్ఫ్యూజ్ చేసి పర్చేజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేయాలి, పర్చేజ్ చేయాలి. ఇప్పుడు సార్, ఇప్పుడు మార్కెట్ లో పతంజలి ఉంది. అవునా సార్? పతంజలి ఉంది, రామ్దేవ్ బాబా. ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఏకంగా టీవీలలో, ప్రతి ఛానల్ లో ఇస్తాడు. అది నేషనల్ వైజ్ ఉన్న ఛానల్ లో వస్తాయి, ఇంటర్నేషనల్ వైజ్ ఉన్న ఛానల్ కూడా వస్తాయి, నేషనల్ వైజ్ ఉన్న ఛానల్ లో వస్తాయి, ఇంటర్నేషనల్ రాలే కానీ నేషనల్ వైజ్ ఛానల్ వస్తాయి. అయితే
అతను అంతగానో నేను గోమూత్రంతో తయారు చేసిన ప్రొడక్ట్ అమ్ముతాను, గో ఆవు పేడతో చేసినటువంటి ప్రొడక్ట్ అమ్ముతాను, ఆవు పాల నుంచి తయారు చేసిన వెన్నని నెయ్యి నేను సేల్ చేస్తాను అంటాడు. ఎంత మంది బిలీవ్ చేస్తున్నారు సార్? ఎంత మంది కొంటున్నారు ఆ ప్రొడక్ట్ ని? ఎవరు కొనట్లేదు సార్. కొనరు అంటే మన తెలంగాణ ఆంధ్ర పీపుల్స్ కావాల్సింది కేవలం సంతూర్ సోపు, సింతాల్ సోపు, టోల్గేట్, క్లోజ్ అప్ సార్. మన మెంటాలిటీ ఇదే అవునా సార్? కాబట్టి అసలు ప్రొడక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు చాలా మంది కూడా వచ్చి ఇది వాడితే అదైతుంది, అది వాడితే ఇదైతుంది అని చెప్పి చెప్తారు. వాళ్ళు చెప్పాలంటే సరైన అవగాహన ఉండదు వాళ్ళకి. అవునా సార్? కాబట్టి నెక్స్ట్ మనీ ఏంటంటే సార్, ఎవరిని కూడా బెగ్ చేసే కాన్సెప్ట్ కాదు సార్, ఎవరిని అడుక్కునే కాన్సెప్ట్ అది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సర్వీస్ నీడ్ అవసరం. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ చూడండి, ఇది చెప్తే మీకు మస్తు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా చెప్పాను 457 కంపెనీస్ అని, 456 కంపెనీస్ ప్రొడక్ట్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీది వెస్టేజ్ అనుకుందాం, నాది సేఫ్ షాప్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా సేఫ్ షాప్ కి మీరు రారు, మీ వెస్టేజ్ నేను రాను. ఎందుకు రాను సార్? బిహైండ్ ద రీజన్ ఏంటంటే మీది ప్రొడక్టే నాది ప్రొడక్టే. అవునా సార్? అంటే మీ ప్రొడక్ట్ ని మీరు హైలైట్ చేస్తారు, నా ప్రొడక్ట్ నేను హైలైట్ చేస్తాం. ఎవరి పబ్లిసిటీ వాళ్ళది. సో ఎట్లా అంటే మన ఇద్దరం కలిసి సూర్యాపేట లేదా రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి పర్సనల్ గా ఒక బిర్యానీ తింటాం, లేదా చాయ్ ఉంటే చాయ్ తాగుతాం. అంతేగాని బిజినెస్ పరంగా మీరు నా బిజినెస్ కి రాను, నేను మీ బిజినెస్ కి రాను. అంతేగా సార్? కానీ నెక్స్ట్ మనీ ఎలా కాదు సార్, నెక్స్ట్ మనీ ఎలా కాదు, మిమ్మల్ని నన్ను ఇద్దరు కలుపుతుంది నెక్స్ట్ మనీ. ఎందుకంటే నెక్స్ట్ మనీ ప్రొడక్ట్ కాదు కాబట్టి. ఇప్పుడు రేపొద్దున సార్ ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు ఈ 456 కంపెనీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెక్స్ట్ మనీ అవసరం సార్, పక్కా. అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొస్తారు సార్ కంపల్సరీ నెక్స్ట్ మనీ. అందరినీ ఏకతాటి మీద తీసుకొస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ఆమె వాళ్ళ దగ్గర గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, వెస్టే వాళ్ళ దగ్గర గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, సేఫ్ షాప్ వాళ్ళ దగ్గర గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, రేపు నెక్స్ట్ మనీ ఉంటది. అవునా సార్? కాబట్టి మనకు ఇక్కడ మనకు కాంపిటీషన్ లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ లేదు. ప్రతి నెట్వర్క్ ఎవరైతే ఉన్నారు ఎంఎల్ఎం లీడర్లో ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్క ప్రొడక్ట్ బేసిస్ లో ఉన్న ప్రతి ఒక్క ఎంఎల్ఎం లీడర్ ని తప్పకుండా నెక్స్ట్ మనీ తీసుకుని రావచ్చు సార్. ఎందుకంటే మన నెక్స్ట్ మనీ ఏ ప్రొడక్ట్ కి విరుద్ధం కాదు. అవునా సార్? యూనిక్ ప్లాన్. కాబట్టి మనం గట్టిగా ఫోకస్ చేసి చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఇంకా నెక్స్ట్ మనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా థ్యాంక్ యూ సార్. సార్ ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ.